మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రం నుంచి ఢిల్లీ దాకా అంతా ఫేక్ సర్టిఫికెట్లే వీలై. ఇవాళ ఈ పేపర్ లీకేజ్ వెనుక సూత్రధారి పాత్రధారి అంతా ప్రత్యక్షంగా పరోక్షంగా బండి సంజయ్ ఉన్నాడు. బండి సంజయ్ గారే కుట్ర చేసిండు. బండి సంజయ్ గారు మొన్న తాండూరులో జరిగిన పేపర్ లీకేజ్ వెనుకైనా నిన్న వరంగల్లో జరిగిన పేపర్ లీకేజ్ వెనుక ఆయనే ఉన్నాడు అనేటువంటిది ఇవాళ అందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఎందుకంటే తాండూరులో తెలుగు ప్రశ్న పత్రం లీకేజ్ వెనుక ఉన్న ఉపాధ్యాయ ప్రతినిధి ఎవరు? ఆయన బీజేపీ ఉపాధ్యాయ సంఘానికి చెందిన నాయకుడు. నిన్న అరెస్ట్ అయినటువంటి ప్రశాంత్ ఎవరు? ఆయన బీజేపీలో కరడుగట్టిన ఒక కార్యకర్త, బండి సంజయ్కి ముఖ్య అనుంగ అనుచరుడు. ఇగో ఈ ఫోటోలు చూడండి. బండి సంజయ్ గారికి ప్రశాంత్ ఏ రకంగా ఇలా ఎంత దగ్గరవాడు అనేది ఈ ఫోటో చూస్తే మనకు అర్థమవుతా ఉంటుంది. ఇక ఇది ప్రశాంత్ ఫోటో. ఇది ఇది వాళ్ళ జాతీయ నాయకులతో ప్రశాంత్ ఫోటో. ఇది జాతీయ నాయకులతో ప్రశాంత్ ఫోటో. ఇది ఇది బీజేపీ జాతీయ నాయకులు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారితో ఉన్నటువంటి ఫోటో. ఇది ఇది బండి సంజయ్ గారు వాళ్ళ సీనియర్ నాయకులతోని నిన్న పేపర్ లీకేజీలో అరెస్ట్ అయినటువంటి ప్రశాంత్ ఫోటో. ఇది అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు ఇప్పుడు ప్రస్తుతం గవర్నర్గా ఉన్న దత్తాత్రేయ గారితోని నిన్న పేపర్ లీకేజీలో అరెస్ట్ అయినటువంటి ప్రశాంత్ ఫోటో. ఇది ఇకపోతే ఆయనకు బీజేపీ నాయకులు ప్రశాంత్ను అభినందిస్తూ సన్మానం చేస్తున్నటువంటి ఫోటో. ఇది అంటే ఇంత జాతీయ స్థాయి నాయకులు రాష్ట్ర నాయకులతో ఆయన ప్రత్యక్షంగా ఆయనకు అంత సంబంధం ఉన్నది. అంటే ఒక దీన్ని బట్టి ఏం స్పష్టంగా అర్థమవుతుంది, ఇవాళ సంజయ్ గారే దీని వెనుక పాత్రధారి. మీకు ఎన్ని కుట్రలు చేసిండు మీరు రాష్ట్రంలో? జిహెచ్ఎంసి ఎన్నికలప్పుడేమో ఆత్మహత్య చేసుకున్నటువంటి నాటకాలు ఆడిండ్రు. అప్పుడేదో ఆత్మహత్య చేసుకున్నట్టు గందరగోళం చేసి అప్పుడు కూడా కుట్రలు చేసి ఒక అనిశ్చితి క్రియేట్ చేసి లబ్ధి పొందాలని చూసిండ్రు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని మీద ఏదో రకమైనటువంటి గందరగోళం సృష్టించి దెబ్బతీయాలని చూసిండ్రు. ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చి ఆ రకంగా కుట్రలు చేయాలని ప్రయత్నం చేసిండ్రు. చివరికి ఇప్పుడు ప్రశ్న పత్రాలను లీకేజ్ చేస్తే పసిపిల్లల జీవితాలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ అంతకు కూడా దిగజారి రాజకీయంగా ఒక కుట్రతోని పేపర్ లీకేజ్ అవుతుందని చెప్పి ప్రజల్లో గందరగోళం సృష్టించి పిల్లల్లో తల్లిదండ్రుల్లో గందరగోళం సృష్టించాలని ఇంత దివాలా కోరు దిక్కుమాల రాజకీయాలకు ఇలా బీజేపీ పాల్పడుతున్నటువంటి పరిస్థితి.